గౌరవ కేంద్ర మంత్రివర్యులు వారి ఆదేశాల మేరకు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ముగ్గురు ఎమ్మెల్యేలను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాను. దానికి కూడా నువ్వు ముఖ్యమంత్రిని కూడా నువ్వు అనుమానపడే విధంగా మాట్లాడితే ఇది దానికి నేను ఏం చేయలేదు. మీ ముఖ్యమంత్రిని నువ్వు అనుమానపడితే మరి గతంలో నేను ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ఆర్ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ మీరు ఆ రోజు దీని వెనుక ఎవరున్నారని చెప్పి అనాలోచన చేసిండో మరి మీరు అప్పుడు ఏం ఆలోచన చేసిండో నాకు తెలియదు. ఏ రకంగా సంతోషపడడం నాకు తెలియదు. ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడాను మరి ఆ రోజు ఎందుకు మీరు ఈ రకంగా మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. బీటెక్స్ మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. నేను జీవోలు కూడా పెట్రోల్ టాక్సేషన్ అంశంలో కూడా నేను రెండు జీవోలు బయటపెట్టిన రోజు కూడా మీరు ఎవరు మాట్లాడలేదు. మరి ఈరోజు ఇంతగానో మీరు సీరియస్గా స్పందిస్తున్నాను. డెఫినెట్గా దీని వెనుక కుంభకోణం పెద్దగా ఉన్నది. పెద్ద ఎత్తున దీంట్లో మరి అవినీతి దాగున్నది కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీరే ఒకవైపు చెప్తా ఉన్నారు, దీంట్లో రైస్ మిల్లర్స్ దాదాపు 22,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని చెప్పేసి, రైస్ మిల్లర్ల దగ్గర 22,000 కోట్ల రూపాయల స్టాక్ ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు, మరి కొన్ని 1,000 కోట్ల రూపాయల నష్టాలు ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మరి ఎంతమంది డీఫాల్ట్ ఉన్నారో డీఫాల్ట్ ఉన్న లిస్టు ఎందుకు బయట పెడతలేరు? నిన్న నేను పేపర్లో చూసినాను, ఈ హడావిడి చేసేసి ఒకరిని ఒకరు అరెస్ట్ చేసినట్టు, కేవలం 90 కోట్ల రూపాయలు ఉన్న బకాయి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మరి దీంట్లో 100 కోట్ల బకాయి ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. మా పార్టీ కూడా తెలుసు, కొంతమంది ఈ మచ్చ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, మస్తారావు లాంటి వాళ్ళు, గంపా నాగేందర్ లాంటి వాళ్ళు, యాదగిరి లాంటి వాళ్ళు, ఉపేందర్ లాంటి వాళ్ళు, మీరు నిన్న కొన్ని పేరు చదివింది కదా, మరి అందరూ చర్య తీసుకోండి. మరి వాళ్ళందరి మీద 100 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రైస్ మిల్లర్లను ఎందుకు మీరు యాక్షన్ తీసుకోకుండా గమ్మున ఉన్నారు? కేవలం 42 మంది మీద పెట్టా, 43 మంది మీద క్రిమినల్ కేసు పెట్టాను, 42-43 మంది కాదు, కొన్ని 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, మరి కొన్ని 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనం రికవరీ కానప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు ఎంతమంది మీద తీసుకున్నారు? ఎంతమంది డీఫాల్ట్ ఉన్నారు? డీఫాల్ట్ ఉన్న వాళ్ళ పేర్లు మీరు ఏమన్నా బయట పెడతారా? దీనికి సమాధానం చెప్పడానికి మంత్రి గారి దగ్గర సమాధానం లేదు. దాదాపుగా 19 ప్రశ్నలకి ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి గారు తాను తరుగు పేరు మీద ఈరోజు అసలు ఒక్క సంచి కూడా ఒక కిలో కూడా తరుగు తీస్తారేమంటున్నారు కదా. మీరు ఏ రోజైనా ఫీల్డ్కి వెళ్ళారా? ఫీల్డ్లో ఏ రోజైనా సరే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి తరుగు గురించి ఏ రోజైనా మీరు పరీక్షించారా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారని అడుగుతున్నాం. చర్యలు తీసుకుంటాం, ఎవరికి చర్యలు తీసుకుంటారు? కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కళ్ళ కనబడేట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరికి తీసుకుంటారు? మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగే దొంగ అన్నట్టున్నది ఇది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు. కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రిపై ఉండి ఫీల్డ్కి వెళ్లకుండా అక్కడ తప్పే జరుగుతలేదని చెప్పేసి నిజన్నవాదం మాట్లాడితే దాని గురించి ఇక మేము ఏం ఏమి దీని గురించి మాట్లాడడంలో మాకు అర్థం కావడం లేదు. రైస్ మిల్లర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ 1 కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ వేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ 5 మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది? ఎప్పుడు విధి విధానాన్ని రచించింది?
ఎప్పుడు గైడ్లైన్స్ పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది, ఎప్పుడు ఆ టెండర్స్ మరి రిలీజ్ చేసింది? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమే కదా, ఒకే రోజు ఇవన్నీ సాధ్యమే కదా? మరి దీని వెనుక ఉన్నటువంటి మతలు ఏదో మరి ఎదురు సమాధానం చెప్పలేదని అనుకుంటున్నాను. అంతేకాదు ఏప్రిల్ 18 రోజు మీరు జనసోదలో కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలకు అక్కడ జరిగినటువంటి అంశాలను మీరు ఎందుకు బహిర్గతం చేస్తలేరు? అక్కడ మీ మధ్యలో మిల్లర్ని పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేం చేసిండ్రో, టెండర్ అలాట్ చేసిండ్రో, వాళ్ళతో మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు రాయించుకున్నమాట వాస్తవం కాదా? మరి స్టాంప్ పేపరు ఆ స్టాంప్ పేపర్లో కూడా మీరు 2,007 రూపాయలకు టెండర్ అలకేట్ చేస్తే నేను మాట్లాడుతున్నాను 2,223 రూపాయలకు మీరు తీసుకోండి అంటే ఏం మాట్లాడుతున్నారు మంత్రి గారు? మీరు టెండర్ ఫ్లోట్ చేసింది 2,007 రూపాయలకి. కొత్త బియ్యం అందుకు 1,200కి ఇచ్చిందో 1,800 గత ప్రభుత్వం ఇచ్చిందో నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే బియ్యం 1,000 మెచ్యూర్ అయిందో డెఫినెట్గా రేటు పెరుగుతుంది. మెచ్యూర్ అయినటువంటి ధాన్యము మెచ్యూర్ అయినటువంటి ధాన్యము ఒక సంవత్సరం తర్వాత దాన్ని 2,007 రూపాయలకు మీరు అమ్మినాం అంటున్నారు కదా, మళ్ళీ అదే రైస్ మిల్లర్తో మీరు మీరు అరకేట్ చేసినటువంటి కాంట్రాక్టరు 2,223 రూపాయలు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ సంగతి ఏమన్నా మీరు ప్రస్తావిస్తారా? మరి అది ఈ డాక్యుమెంట్ ఇప్పుడే నేను మీ ద్వారా బయట పెట్టదలుచుకున్నాను. మరి అదే మాదిరిగా ఏప్రిల్ రోజు రైస్ మిల్లర్ మీరు భయపెట్టి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు రాసిస్తున్నటువంటి డాక్యుమెంట్ నేను మీ ద్వారా నేను బయట పెట్టబోతున్నా. మరి టెండర్ లేదు, టెండర్కి 2,007 రూపాయలు అయితే ఇప్పటి వరకు ఆ 4 కాంట్రాక్టర్లు ఎంత ప్యాడిని లిఫ్ట్ చేశారు? ఇప్పటి వరకు కనీసం 2% కూడా ప్యాడి లిఫ్ట్ చేయలే. 90 రోజుల సమయం ఇస్తే మీరు 90 రోజుల సమయంలో లిఫ్ట్ చేయాలనుకుంటే ఆ కాంట్రాక్టర్లది కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారా, ఈఎంఈ ఫోర్ఫిట్ చేస్తున్నారా, దీనికి సమాధానం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, మరి ఆ కాంట్రాక్ట్ని ఇప్పటివరకు లిఫ్ట్ చేయలేదు, కేవలం డబ్బులు వసూళ్ళకు మాత్రమే పాల్పడుతున్నారు, డబ్బులు వసూలు చేసినటువంటి ఆ కాంట్రాక్టర్ల మీద ఏమైనా చర్య తీసుకుంటారా? లిఫ్ట్ చేయనందుకు వారిని మరి బ్యాన్ చేస్తారా, వారిని బ్లాక్ లిస్ట్లో పెడతారా, లేకుంటే మరి లిఫ్ట్ చేయనటువంటి దాని లిఫ్ట్ చేయడానికి వారు ఈఎంఈ ఏమైనా ఫోర్ఫిట్ చేస్తారో దీనికి సమాధానం చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. సన్న బియ్యం టెండర్ క్యాన్సిల్ చేశా అని చెప్తా ఉన్నాను. మన కమిషనర్ గారు కూడా చెప్పారు 5,700 రూపాయలకు మేము టెండర్ ఇచ్చామని చెప్పి 5,700 రూపాయలకు టెండర్ ఇచ్చారు, అది ఈరోజు టెండర్ క్యాన్సిల్ చేశామంటున్నారు. సంతోషం, అది కూడా మేము ఇమీడియట్గా ఆఫీషియల్గా చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. మరి 68 రోజులైనా మీరు ఇచ్చినటువంటి లెటర్ డేటెడ్ ఏప్రిల్ 30 రోజు 68 రోజులైనా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఆ రోజు మీరు ఒక లెటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేశారు కదా, దాని తర్వాత మరి 90 రోజులు అయిపోయింది కదా, 90 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేయనందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి అదే మాదిరిగా మీరు 23 ఫిబ్రవరి రోజు డెలివరీ మీరు సెంట్రల్ కూలింగ్ కింద ఎఫ్సిఐని
గడువు కోరుకుంటే రాశారు. మరి